చిన్నపిల్లలంటేనే అల్లరికి మారు పేరు. అలాంటిది మానసిక దివ్యాంగులు అంటే ఎలా ఉంటారో ఊహించనక్కరలేదు. ఎంతో ఓర్పుతో లోకం తెలియని మానసిక దివ్యాంగులైన బాలికలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని సిస్టర్ అల్సీ. అక్కడెక్కడో కేరళలో పుట్టి 12 ఏళ్ల పాటు కోల్కతాలోని మదర్ తెరిసా హోంలో సేవలందించారు. మదర్ మరణానంతరం బోనకల్లు వచ్చిన ఆల్బీ 2004లో శాంతి నిలయాన్ని ఏర్పాటు చేసి దివ్యాంగులకు అన్ని తానై మరో తెరిసాలాగా సేవలందిస్తున్నారు. సిస్టర్స్ అలీ సేవా ప్రస్థానాన్ని మనము చూద్దాం, రండి. ఇదిగో ఈమె మనం చెప్పుకున్న సేవా తత్పరురాలు. పేరు ఆల్ఫీ. అందరూ ప్రేమతో కలిసిన అభిమానంతో సిస్టర్ ఆల్ఫీ అంటూ ఉంటారు. కేరళలో పుట్టిన ఆల్ఫీ పుష్కరకాలం కోల్కతాలోని మదర్ తెరిసా హోంలో పనిచేశారు. మదర్ చనిపోయిన సమయంలో అక్కడే ఉన్న ఆల్ఫీ 1999లో ఒడిషాలో శిశుభవన్లో పనిచేశారు. అదే ఏడాది చివరిలో ఖమ్మంలోని నాయుడుపేట చర్చికి వచ్చారు. చర్చి బిషప్ ఆమె సేవల్ని గుర్తించి కొంతకాలం చిత్తూరు జిల్లా గుండ్రాజుకుప్పం పంపించారు. అక్కడ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అక్కడి నుంచి వచ్చి చింతకాని మండలంలోని అనేక గ్రామాలు తిరిగి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంవత్సరంలో బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి వచ్చారు సిస్టర్ ఆల్ఫీ. ఇక్కడ ప్రజల్లో పారిశుద్ధ్యం, మద్యపానం నిషేధంపై చైతన్యం కల్పించారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మహిళలకు రాత్రి పాఠశాలలు నిర్వహించి వారికి విద్య నేర్పించారు. ఈ సమయంలో గ్రామంలో ఉన్న కొందరు మానసిక దివ్యాంగులను చూసి చెలించిపోయారు. వారికి సేవ చేయాలనే లక్ష్యంతో 2004 బోనకల్లులో బిషప్ మైపాన్ పాల్ సహకారంతో మానసిక దివ్యాంగుల కేంద్రం శాంతి నిలయం స్థాపించారు. ఒక పాపతో స్టార్ట్ చేసే ఈ సంస్థ ఇప్పుడు 280 చిల్డ్రన్స్కి మేము సర్వీస్ చేసాం. ఈ 280 చిల్డ్రన్లో కొంతమంది నార్మల్గా ఇంటికి పోవటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇంకా ఉన్న పిల్లలు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి 70 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఈ బిడ్డలకి మేము ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, ఇంకా ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నీ చేస్తూ చేయటం వలన వీళ్ళు ఇప్పుడు కొంతమంది మాట్లాడగలుగుతున్నారు, కొంతమంది తిరగగలుగుతున్నారు. ఈ మధ్యలో మేము కొంతమంది పిల్లలకు ఆపరేషన్స్ కూడా జరిపించాయి. దానిలో ఒక ఇద్దరు ముగ్గురు నడవటం స్టార్ట్ అయ్యింది, కొన్ని ఫెయిల్ అయింది. మేము ఎప్పుడు ఏం రోగం వచ్చినా మేము ఫస్ట్ మాకు దగ్గర మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. శాంతి నిలయం ప్రారంభంలో సిస్టర్ ఆల్ఫీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కొందరు ఇది మత సంస్థ అని, ఇందులో చేర్చితే పిల్లల అవయవాలు తీసుకుంటారని అనేక చెడు ప్రచారాలతో పాటు దీని ప్రారంభాన్ని అడ్డుకున్నారు. కానీ ఆమె ఎంతో శాంతంగా ఆటుపోట్లు ఎదుర్కొని కేంద్రం ఏర్పాటు చేశారు. ఎన్ని మతాలు, ఎంతమంది దేవుళ్లు, ఎన్ని గ్రంథాలు చెప్పినా మానవ సేవే మాధవ సేవ అనేది పరమావధిగా, సాటి మనిషికి సాయం చేయడమే తన జీవిత పరమావధిగా నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా సేవలందిస్తున్నారు. నేను మా అమ్మకి ఇక్కడ మాకేం తక్కువ పట్టలేదు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నా. డైరెక్షన్ దియే ఔర్ యహాన్ పర్ ఆయీ హూ ఔర్ మై థోడా పెహలే ఆయీ థీ ఔర్ జేసే కామ్ కి బచ్చే లోగోకే సాథ్ పెహలే తో మై డిఫికల్ ఫీలింగ్స్ కర్ రహీ థీ. చిన్న పిల్లలంటే అల్లరి చేస్తారు, దానిలో మానసిక దివ్యాంగులు అంటే ఎలా ఉంటారో తెలిసిందే. కానీ అలాంటి వారికి ఎంతో ఓర్పుతో ప్రారంభంలో తాను మరో సిస్టర్తో కలిసి సేవలందించిన ఆమె నేడు మరో 10 మంది సిస్టర్స్ తో ఈ కేంద్రం నిర్వహిస్తున్నారు. బోనకల్లు శాంతి నిలయంలోని కొందరు పిల్లల్ని చూస్తే వీరు మానసిక దివ్యాంగులేనా అనే అనుమానం వస్తుంది. తమ పిల్లల్ని పెంచలేక ఈ కేంద్రంలో వదిలిపెట్టిన తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి వారిని చూసి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న తమ పిల్లలను చూసి వీళ్ళు మా బిడ్డలేనా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఎంత ప్రేమగా ఆ పిల్లల్ని పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. చిన్నారులకు ప్రత్యేక శిక్షణనిచ్చి పాటలు పాడించడం, నృత్యాలు చేయించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు వారిచే ప్రదర్శనలు కూడా ఇప్పిస్తున్నారు. సిస్టర్ ఆల్ఫీ మానసిక దివ్యాంగులకు సేవ చేయడంతోనే సేవలు ఆపకుండా మహిళా ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నారు.
గ్రామంలో మహిళా చైతన్య సదస్సులు నిర్వహించి ఆడపిల్లలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం కూడా అందితే మరింత మందికి సేవలను అందిస్తామని చెబుతున్న సిస్టర్ ఆల్ఫీకి అన్ని వర్గాల నుండి ఆపన్న హస్తం అందాలని ఆశిద్దాం.